జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి అంటే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు దాకా రాష్ట్ర వ్యాప్తంగా చెత్త నిల్వలు పెంచేశాడు అంటే అప్పటి నుంచి రీసైక్లింగ్ అనేది జరగలే ఏకంగా ఎనభై ఐదు మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందంట రాష్ట్రంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు అంశాన్ని ప్రస్తావిస్తూ మంత్రి నారాయణ గారికి చెప్పాను ఎన్ని రోజుల్లో అవుద్ది చెత్త అంత క్లియరెన్స్ అంతా అని అడిగితే రెండు సంవత్సరాలు పడుతుంది అన్నారు లేదు వన్ ఇయర్లో ఏదో రకంగా ఈ చెత్త క్లియర్ చేయండి ప్రజలు అనారోగ్య పాలవుతారు అసలు ఇది సరి అయిన పద్ధతి కాదు దానికి ఎన్ని కోట్లైనా పర్లేదు ఇంకా మరి తప్పదు కదా మనోడు పెట్టేళ్ళాడు మనం అలా చూస్తా ఊరుకోలేం కదా అని చెప్పి ఆయన నిన్న అంశాన్ని ప్రస్తావించారు అంటే చెత్త మీద పన్ను తీసుకున్నాడు ఎప్పుడూ లేని విధంగా అంటే ఎప్పుడు తీసుకోని విధంగా చెత్త మీద పన్ను తీసుకుని ఆ చెత్త మరి ఆ డబ్బు అంత ఏం చేశాడంటే ఎవరికి తెలియట్లేదు ఏదో కొన్ని కొన్ని లెక్కలైతే ఇటీవల వచ్చిందండి ఒక వార్త కొన్ని లెక్కలు కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేయలేదంట ఇక్కడ కలెక్ట్ చేసిన డబ్బులు తీసుకెళ్లి ప్రభుత్వంలో పెట్టలేదంట అంటే వీళ్ళు తినేశారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ వర్గం అంతా తినేశారు బ్యాచ్ అది ఇంక ప్రభుత్వంలో యాడ్ అవ్వలేదు ఆ డబ్బు సో ఇలా దోపిడీ చేశాడు కానీ ఈ యొక్క ప్రజల శ్రేయస్సు గురించి అయితే ఎట్టి పరిస్థితులు ఆలోచించలే సో ఇప్పుడు పేరుకుపోయిన చెత్త బాధ్యత చంద్రబాబు అన్నాడు సో ఈ అంశం చాలా నవ్వులాటగా ఉన్నా చాలా చిన్నగా ఉన్నా ఇది చాలా బాధాకరమైన విషయం అండి రాష్ట్ర వ్యాప్తంగా అనారోగ్యం మొత్తం ప్రజ్వలు వెళ్తుందన్నమాట ఊర్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చిన్ని చిన్ని విషయాలను కూడా విస్మరించి పరిపాలన సాగించాడు ఈరోజు అడ్మినిస్ట్రేషన్గా మన తన పరిపాలన చూసుకున్నప్పుడు అలా కంప్లీట్లీ పూర్తి ఫెయిల్యూర్గా కనిపించాడు సో మీరేమంటారు దీని మీద యాక్చువల్గా మనం చాలా సార్లు దీని గురించే మాట్లాడుకున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి పాలన గురించి ఎంత చెత్తగా పాలన సాగింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఇది ఒక మంచి ఉదాహరణ మనకి ఎందుకంటే ఇది ఒక ప్రాథమికమైనటువంటిది చిన్న సమస్య కాదు ఇది దీన్ని కనుక అడ్రస్ చేయకపోతే దీని ద్వారా చాలా సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది మామూలుగానే సీజన్ మారినప్పుడల్లా రకరకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి ఇప్పుడు వర్షాకాలంలో ఉన్నాం అయిపోవచ్చింది డెంగ్యూ మలేరియా ఇవన్నీ ప్రబలుతున్నాయంటే బికాస్ ఆఫ్ దిస్ ఇది తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక వేవులో ఒక మాయలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి దాంతో ఏంటంటే అతనికి అసలు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి ఏ శాఖ ప్రాధాన్యత ఏంటి ఏది ముఖ్యమైనటువంటి శాఖ ఏది ముఖ్యమైనటువంటి పని అనేది అతనికి పూర్తిగా అవగాహన లేదు చాలా చాలామంది ఏం చేస్తారంటే అందరికీ అన్ని విషయాలు తెలిసి ఉండాల్సిన పని లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన పెద్ద స్టారు అయినా ఏమంటున్నాడు ఉప ముఖ్యమంత్రి అయినా కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకుంటున్నాను అంటున్నాడు ఒక ఆరు నెలకో సంవత్సరానికి అతనే దాంట్లో నిష్ణాతుడు అవుతాడు సో తెలియని వాళ్ళు చేయాల్సిన పని అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఒకళ్ళు చెప్తే వినరు అయితే అతనికి ఉన్న స్థిరమైన అభిప్రాయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అనేకమైన మంచి పనులు చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ అన్ని విధాల రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచాడు ఉంచినప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఓడించారు కదా సో పనులు చేస్తే ప్రజలు మనల్ని గెలిపించరు వీళ్ళకి కూర్చోబెట్టి ఫ్రీగా అన్ని ఇచ్చేస్తే ఉచిత పథకాలు ఇస్తే ఇంకే పని చేయకపోయినా పట్టించుకోరు అనేటువంటి ఒక భ్రమలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు సో పాలన అంటే ఉచిత పథకాలు ఇవ్వటమే సక్సెస్ఫుల్గా అనేటువంటి భ్రమలోకి అతను వెళ్ళిపోయి ఎవరన్నా ఏదన్నా చెప్పినా లేకపోతే ప్రజలు ఏదన్నా అడిగినా ఏమండి రోడ్డు బాగాలేదంటే నీకు పథకాలు కావాలా రోడ్డు కావాలా అమ్మఒడి వచ్చిందా అనగానే కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు అమ్మో నేను రోడ్డు అడిగితే నా అమ్మఒడి వదిలేస్తాడేమో వాడికి రోడ్డుతో పని లేదు కానీ నిత్యం కొన్ని లక్షల మందికి ఆ రోడ్డుతో పని అలాగే ఇక్కడ ఈ చేత్తో ఉచిత పథకాలు ఇచ్చిన తర్వాత ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో అమ్మకి ఇంటి వాడిచ్చారు అమ్మఒడి ఇచ్చారు ఇళ్లాలకి ఆ ఇంటి మగ మనిషికి ఉపాధి లేకుండా పోయింది ఇసుక ఎప్పుడైతే పెరుగు బిల్డర్స్ అంతా ఇదైపోయిన తర్వాత ఒక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్ తోటి ముడిపడి ఇరవై నాలుగు విభాగాలు ఉంటాయి మేస్త్రిల దగ్గర నుంచి కార్పెంటర్ల దగ్గర నుంచి ప్లంబర్ల దగ్గర నుంచి ఇలా తీసుకుంటే ఆ రోజువారీ కూలీ దాకా ఉంటారు అది ఎప్పుడైతే టైట్ అయిపోయిందో ఈ ఇరవై నాలుగు విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పని లేకుండా పోయింది అతనేమనుకున్నాడు నేను ఇవన్నీ ఇచ్చేసా కదా ఇల్లుంటే ఆ ఇంట్లో కూర్చొని పొనుకొని తింటారు అనుకున్నారే కానీ నువ్వు ఇచ్చేది ఎంతవరకు వస్తుంది వాళ్ళకి నిజంగా ఆయన ఆదే ఉన్నాడండి ఇంట్లో నుంచి రాలేదు అసలు ఎన్నికల ముందు పంతొమ్మిది ముందు బయట తిరిగి జనంలో తిరుగుతూ ముద్దులెట్టేస్తూ అసలు ఇంక విపరీతమైన కనెక్షన్ ప్రజలతో ఆ తర్వాత పూర్తిగా కట్ అయిపోయింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ దర్శనం ఎమ్మెల్యేలకే లేదు కామన్ మ్యాన్ కంటే ఏదైనా బెటర్ అొక్కడానికి వచ్చినప్పుడు అవటమే కానీ సొంత ఎమ్మెల్యేలకి మినిస్టర్లకే లేకుండా అతను ఒక షెల్లోకి వెళ్ళిపోయాడు ఏంటంటే నేను ఇచ్చా కదా నాకు ఎందుకు ఓట్లు లేరు అనేటువంటి భావనలోకి సో అలాగా అన్ని రంగాలు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఫీల్డ్ తీసుకోండి వాళ్ళు ఏమన్నారు నాడు నేడు అసలు స్కూళ్ళు బ్రహ్మాండంగా చేసేసా అని అన్నాడు దాన్ని బ్రహ్మాండంగా చేయడానికి కారణం ఏంటంటే తన వాళ్ళ కాంట్రాక్టులు ఇచ్చుకోవడానికి అనేటువంటిది అందరికీ బహిరంగ రాస్తాం పదమూడు వేల కోట్లేండి అసలు చాలా మంది తెలియని విషయం ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ఒక హై క్లాస్ స్కూల్ కట్టొచ్చా ఆ డబ్బులతో బ్రహ్మాండ అంటే గ్రౌండ్ కొని అంటే భూమి కొని బిల్డింగ్ కట్టి అంత చేయొచ్చు కానీ రొమ్ములు ఎత్తాడా పదమూడు వేల కోట్లు నాకు సొంత స్కూల్స్ ఉన్నాయి తమ్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో మా నాన్నగారు స్టార్ట్ చేస్తే ఇప్పుడు కూడా నేను రన్ చేస్తున్నాను ఆ స్కూల్ దాంట్లో విద్యా వ్యవస్థ ఎలా ఉంటుందనేది నా పరిపూర్ణ అవగాహన ఉంది మీరు ఒకేసారి నేను ఇంగ్లీష్ మీడియంలోకి మారుస్తాను అన్నాడు పిచ్చి తుగ్గులకు గనక ఆ రోజు ఢిల్లీ నుంచి నేను దౌలతాబాద్కు మారుస్తున్నాను రాజధాని అన్న దానికి దీనికి కరెక్ట్గా సరిపోతుంది ఇరవై పాతిక సంవత్సరాలుగా తెలుగు మీడియం చెప్పడానికి అలవాటు పడ్డటువంటి ఉపాధ్యాయులను పెట్టి ఏడో తరగతి తెలుగు మీడియంలో చదివిన ఈ విద్యార్థిని ఎనిమిదో తరగతి సడన్గా ఇంగ్లీష్ మీడియంలో చదవమంటే చెప్పేవాడు ఎలా చెప్తాడు చదువుకునేవాడు ఎలా చదువుతాడు అందుకని గత ఐదు సంవత్సరాల్లో నువ్వు అమ్మఒడి ఇచ్చినప్పటికీ కూడా పది లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళారు ఒక లాస్ట్ ఇయర్లోనే మూడున్నర లక్షల మంది హై గవర్నమెంట్ స్కూల్ వదిలేసి ప్రైవేట్ స్కూల్లో చేరారు అంటే నువ్వు ఇచ్చి నువ్వు ఇచ్చిన పదిహేను వేల అమ్మఒడి తీసుకొని వాడు ప్రైవేట్ స్కూల్లో చేర్చుకున్నాడు దీన్ని తుగ్లకు పాలనకి ఏమంటారు చెప్పండి కాబట్టి ఒక శాఖ పట్ల అవగాహన కానీ ఈ చర్య చేస్తే దీనికి ఎలాంటి ప్రతి చర్య వస్తుంది అనేటువంటి అవగాహన అతనికి లేకపోవటం ఎవరు చెప్పినా వినకపోవటం ఆ వాటిలో భాగమే ఈ చెత్త ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు అంటండి చంద్రబాబు నాయుడు గారు చెప్తామంటే మనం వింటే గుండె గుబేలు మంది సో దాని నుంచి మొన్నే ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాడు ఇచ్చారు రోజుకి ఆ చెత్త మీద రెండు వందల కోట్ల రూపాయలు పర్ డే దాన్ని గనక ప్రాసెస్ చేసి జాగ్రత్తగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెత్తను కలెక్ట్ చేసి చేయగలిగితే రెండు వందల కోట్ల రూపాయలు పర్ డే అంటే లెక్కేసుకోండి వైపు ఆలోచన కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు అంటే ఇప్పుడు తను పెట్టిన బకాయి ఇప్పుడు ఈయన తీర్చడం అంటే నాకు మొన్న ఆశ్చర్యం వేసిందండి ఆరోగ్యశ్రీ బకాయి ఈయన పెట్టాడు రెండు వేల కోట్లు మొన్న ప్రెస్ మీట్ ప్రెస్ ముందుకు వచ్చి రెండు నెలల క్రితం చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లితలేదు ఆరోగ్యశ్రీని ఆపేయడానికి చూస్తున్నాడు అని అసలు మరి ఇలా ప్రజలు నమ్ముతారా ఇంకా అది ఒకటే కాదు నమ్మలేదు కాబట్టి పదకొండు సీట్లు పరిమితం చేశారు అది వేరే విషయం జనవరిలో బటన్ నొక్కినటువంటి డబ్బులు మేలో ఇస్తానికి పర్మిషన్ ఇమ్మని ఎలక్షన్ కమిషన్ అడిగారు మీకు గుర్తుందా ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్ల రూపాయలు ఏది జనవరిలో ఫిబ్రవరిలో మార్చిలో నొక్కిన బటన్స్ అన్ని మే వరకు కూడా కూడా బళ్ళోసారు ఆపేసిన తర్వాత సరే రెండు రోజులు ఆగేవ్వండి అన్నారు ఆ రెండు రోజులు ఆగిన తర్వాత ఇచ్చింది కూడా ఎంత రెండు వేల కోట్లు ఇచ్చాడు ఇంకో నాలుగు వేల కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళాడు కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు మూడు టరార్లు ముఖ్యమంత్రిగా చేయటానికి ఆయన ఎంత శ్రమ పడ్డాడో నాలుగోసారి నాలుగో టరంలో దానికి రొట్టింపు శ్రమ పడితే కానీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టలేరు ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టారండి బిల్డింగ్ కట్టిన తర్వాత ఆ బిల్డింగ్ అలాగే ఉందనుకోండి ఇప్పుడు అమరావతి రాజధాని బిల్డింగ్లు అలా ఉన్నాయి దాన్ని పూర్తి చేయటం చాలా ఈజీ వచ్చినటువంటి వాళ్ళకి అలా కాకుండా చక్కగా కళకళలాడుతున్నటువంటి ప్రజావేదికని కూల్చి కుప్ప చేశాడు ఇవాళ కొత్తది కట్టడం అనేటువంటిది ఏంటంటే దాన్ని మించినటువంటి శ్రమ రాష్ట్రంలో కూడా ఇవాళ అలాగే అయిపోయింది ఒక పది పదిహేను సంవత్సరాల పాలన వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత వీటన్నిటిని గాడిలో పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి నిజం చెప్పాలంటే ఈ మూడు నెలలు ఏది ఎక్కడుంది ఏ పరిస్థితిలో ఉంది ఎంతవరకు నష్టం జరిగింది అనేది అంచనా వేసుకోవడానికే సరిపోయింది ఒక ఇప్పుడు నారాయణ గారిని అడిగితే రెండు సంవత్సరాలు పడుతుందని చెప్పారు దీన్ని క్లీనింగ్కి బాబు గారు కాబట్టి ఆయన పనితీరు ఎలా ఉంటుందో మనకు తెలుసు సంవత్సరం రోజుల లోపల మీరు క్లియర్ చేయాలన్నారు చెత్త పన్ను డబ్బులు కూడా తినేయడం ఏంటండి అసలు చెత్త పన్ను వేయాలనే ఆలోచన వచ్చినటువంటి వాడికి అది కూడా వంద రూపాయలు దాంట్లో రహస్యం ఏం లేదండి వాలంటీర్కి ఐదు వేల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవ్వాలి వాడికి యాభై ఇళ్ళు ఉంటాయి వంద రూపాయలు చెత్త పన్ను యాభై ఏళ్ళకి వంద వసూలు చేసేస్తే మన జేబులో నుంచి బాదు కదా ఇంకా మిగులు కూడా మిగులుతుంది ఇంకా కూడా దాంట్లో నుంచి మిగులుతుంది సో ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు మాత్రం బ్రహ్మాండంగా వస్తాయి ప్ర ప్రతిపక్షం మొత్తుకుంది ప్రభుత్వం మన కోర్టులు మొత్తుకున్నాయి ఒరే బాబు మీరు అవుట్ ఆఫ్ ద వే ఒక సందర్భంలో అయితే అసలు రూల్ ఆఫ్ లా అనేది ఉందా ఆంధ్రప్రదేశ్లో అని కూడా హైకోర్టు కామెంట్ చేయటం మనం చూసాం చీఫ్ సెక్రటరీ వెళ్ళాడు డీజీపీ వెళ్ళాడు అందరూ వెళ్ళారు నుంచో పెట్టారు పుస్తకాలు ఇచ్చి సెక్షన్లు చదివిచ్చారు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్కి అంతకంటే అవమానమే ఉంది అయినా వాళ్ళు అలాగే తోలు మందంగా తయారయ్యారు అసలు ఉన్నాయనికేడు తిరిగి తోలు మందం కాబట్టి ఈ రకంగా రాష్ట్రం ఎంత విచ్ఛిన్నమైంది పాలన ఎంత దారి తప్పిపోయింది అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కూడా ఒక ఉదాహరణ అనేకమైన ఉదాహరణలో సో ఈ వ్యవస్థ నాశనం కాలేదన్నది ఏది ఐదు సంవత్సరాలు జరగలేదండి భగవంతుడి దయ వల్ల ప్రజలందరి విఘ్నత వల్ల ప్రజలు దారుణమైన తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఏళ్ళ వయసులో వంగి నమస్కారం చేసి చెప్పారు మీరు ఏమాత్రం పొరపాటు చేసినా అమరావతి ఆగిపోతుంది పోలవరం ఆగిపోతుందని తల వంచి నమస్కారం చేస్తాడు అయినా కానీ వినల ఇవాళ తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నారన్నారు రకరకాల యాంగిల్స్లో తన్నిచ్చుకున్నారు ఓటర్లు తర్వాత బుద్ధి వచ్చింది ఇప్పటికైనా విఘ్నత ప్రదర్శించి మళ్ళీ పైకి లేసే పని లేకుండా భూస్థాపితం చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పార్టీని కాబట్టి ఇక చేసింది గడుక్కోవడం అనే చంద్రబాబు నాయుడు గారికి తప్పదు అధికారంలో ఉన్నారు కాబట్టి చూద్దాం ఎంతకాలం పడుతుంది